బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాధాపూర్ అయ్యప్ప సొసైటీలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకుడు కారు నడిపారు. ఇక అయ్యప్ప సొసైటీ సమీపంలో మద్యం మత్తులో బైకును కారు అతివేగంగా ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న సెల్లార్లోకి కారు దూసుకుపోయింది. ఇక ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ మాధాపూర్ అయ్యప్ప సొసైటీలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువకుడు కారు నడిపాడు. అయ్యప్ప సొసైటీ సమీపంలో మద్యం మత్తులో బైకును కారు అతివేగంగా ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న సెల్లార్లోకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఇక తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, కారు యాక్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏంటంటే మందుబాబులతో భయం నెలకొందనే చెప్పాలి. ఎక్కడ ఒక్కడ మందుబాబులు రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉన్నది. మాధాపూర్ లో ఈ తెల్లవారుజామునటువంటి మధ్యమత్తులో యువకుడు బీభత్సం సృష్టించాడు. మధ్య కారు నడిపే అయ్యప్ప సొసైటీ సమీపంలో బైక్ను ఢీకొట్టాడు. అంతేకాకుండా ఆ కారు బైక్ ఢీకొట్టిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి సెల్లార్లోకి తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మొత్తం కూడా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని స్థానికంగా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రతి వీకెండ్ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నప్పటికీ మందుబాబులు మాత్రం మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు. తరచు కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాం సంఘటనలు, అయినప్పటికీ మందుబాబుల్లో మాత్రం మార్పు రావట్లేదు. దీనికి సంబంధించి అయితే ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుతున్నటువంటి చాలా మంది కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అకారణంగా చాలా మంది తమ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ఆ మద్య మత్తులో ఆ యువకుడు డ్రైవ్ చేయడం కారణంగా ముగ్గురు ఆసుపత్రిలో పాలైనటువంటి పరిస్థితి అయితే మనం తాజాగా చూస్తున్నాం. ప్రతి వీకెండ్ కూడా ఇటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారనే సునీల్, మొత్తం మీద హైదరాబాద్ లాంటి మహానగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కు సంబంధించి పోలీసులు అనేక తనిఖీలు చేపట్టిన ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మీరు చెప్పినట్లుగానే సేమ్ టైం ఈ ఘటనలో గాయపడిన వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ప్రమాదంలో మొత్తం 3 గాయపడ్డారు. ముగ్గురు కూడా అందులో ఒక ఇద్దరికైతే కొంచెం తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా తెలుస్తారు. వాళ్ళైతే ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉండి చికిత్స అందిస్తున్నారు. ఆ మధ్య మధ్యలో యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు కూడా నమోదు చేశారు. ఆ వాహనాన్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. సునీల్, మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైనటువంటి వారు ఎవరైనా, కారకులైనటువంటి వారిని పోలీసులు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? అయితే ఆ మధ్య మధ్యలో యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అతనికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు అయితే సేకరిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలపై కూడా పోలీసులు అయితే చాలా తీవ్రంగా స్పందించారని చెప్పాలి. ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు ప్రతి వీకెండ్ కూడా పోలీసులు చేస్తున్నారు, రాత్రి వేళ్ళలో చేస్తున్నారు. కానీ తెల్లవారుజామున ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లో ఈ మధ్య జరిగినటువంటి అన్ని కూడా దాదాపు తెల్లవారుజామున జరిగినటువంటి కేసులే. అయితే మిడ్ నైట్ పోలీస్ అధికారులు అంటే ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారని చెప్పేసి ఆ మందుబాబులు తెల్లవారుజామున వెళ్ళడం ఇటువంటి ప్రమాదాలకు కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.